హలో నమస్తే, సావిత్రి ప్లాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి. మీరు ఆ బెల్లైకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా పొందగలరు. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు చాలా అద్భుతం కనిపిస్తుంది అన్నమాట. నిజంగా మీరు ఎప్పుడు చూస్తుండ్రు అంత బాగా ఉన్న లొకేషన్స్, లైటింగ్స్ అన్నీ చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి కలర్స్ అయితే ఎలా మారుతున్నాయో. పిక్ ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క కలర్ మారుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేంటో తెలుసా మీకు, నేను చెప్తా. విజయవాడ రైల్వే స్టేషన్ చూస్తారా, అసలు ఎంత అందంగా ఉంది కదా. అసలు ఇది చూస్తుంటే ఎవరికైనా రైల్వే స్టేషన్ అనిపిస్తుందా? ఖచ్చితంగా ఎవరికి ఇది రైల్వే స్టేషన్ అనిపించదు, ఎందుకంటే ఇది రంగుల హరివిల్లులా ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే మాత్రం రెండు కళ్ళు చాలు అన్నట్లుగా ఉంది. నేనైతే నా కళ్ళతో చూశాను, అందుకే మీకు కూడా చూపించాలి అని చెప్పి నా మొబైల్లో బంధించేశాను. చూస్తున్నారు కదా అద్భుతాన్ని మీరు, చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది. నేను ఇప్పుడు మీకు చూపించేది ఒకటే ఎంట్రన్స్. ప్రస్తుతానికి మొత్తం 5 ఎంట్రన్స్ ఉంటాయి విజయవాడకి. విజయవాడ స్టేషన్ అంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. పార్సిల్ ఆఫీస్ ఉంటుంది, అలాగే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ అది వేరే వైపు ఉంటుంది. ఇదేమో 1వ నెంబర్ ప్లాట్ఫామ్, ఇది వేరే వైపు ఉంటుంది. మేమైతే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకే వెళ్ళాను కనుక అక్కడ వరకునే వీడియో తీసాను. అటువైపు వెళ్ళలేదు కాబట్టి నాకు ఆ వీడియో తీయడానికి అవ్వలేదు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా బస్సు, కొంచెం అక్కడే బస్ స్టాండ్ ఉంటుంది. ఇది కాకుండా పెద్ద బస్ స్టాండ్ కూడా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. దానికి కూడా మరీ ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మొన్నటి వరకు కోవిడ్ వల్ల అన్ని ఎంట్రన్స్లు పనిచేసే కాదు, ఇది ఒకటే పనిచేసేది. ఒకటి ఎంట్రన్స్, ఇంకొకటి ఎగ్జిట్టుని. అందువల్ల మేము ఇక్కడికే వెళ్తున్నాము. ఎవరైనా ట్రైన్ ఎక్కాలన్నా, ఎవరైనా దించాలన్నా ఇక్కడ వరకే వెళ్ళి రావడం వల్ల మేము అటువైపు వెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో అయితే మాత్రం రైల్వే స్టేషన్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా చేశారు. కొత్త కొత్తగా ఎలా అంటే మొక్కలు వేసి, అలాగే కొన్ని కొన్ని రకాల బొమ్మలు పెట్టి చాలా అంటే చాలా అందంగా తయారు చేశారు. చాలా నీట్గా ఉంటుంది స్టేషన్ అయితే మాత్రం. నేను మాత్రం నిజంగా ఈ లైటింగ్ చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపడిపోయాను. ఏంటి, నేను విజయవాడ రైల్వే స్టేషన్కే వచ్చానా, ఇది నేనుండే ఊరైనా అన్నట్లుగా అనిపించింది అన్నమాట. నిజంగా చాలా కన్నుల పండగగా అనిపించింది ఈ లైటింగ్ అంతా చూసి. ఓకే, మీరు కూడా కామెంట్ చేయండి ఈ ఏంటి లైటింగ్ గురించి, అలాగే ఈ రైల్వే స్టేషన్ గురించి కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంతకీ నేను మాటల్లో పడే అసలు విషయం ఏంటి అనేది చెప్పడం మర్చిపోయాను కదా. అదేంటి అంటే ఈ లైటింగ్ ఎందుకు పెట్టారు ఏంటి అనే విశేషం మీకు చెప్తాను. ఏంటంటే రిపబ్లిక్ డే ఉంది కదా మనకి, అందుకని చెప్పి మొత్తం స్టేషన్ అంతా లైటింగ్తో నింపేసి బాగా రెడీ చేశారు. ఇప్పుడు మరి నేనైతే ఒక 2 డేస్ ముందు తీసాను కదా వీడియో, ఇప్పటికీ అక్కడ సెక్యూరిటీ అది ఎక్కువే ఉంది. రిపబ్లిక్ డే రోజున ఎలా ఉంటుందో మరి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఒకసారి అయితే వెళ్ళి చూడాలి కంపల్సరీ. మొత్తం అయితే వీడియో అది చూసారు కదా, చూసి మాత్రం మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావు. ఇటువంటి లొకేషన్స్, ఇటువంటి లైటింగ్ కూడా అస్మానం చూడలేం కనుక మీరు చూడవే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే మాది మేము ఉండే సింగనార్ కదా, అందుకని చెప్పి మేము ఇంటికి వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎర్రకట్ట ఉంటుంది, ఆ ఎర్రకట్టది అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం ఎదరికి వెళ్ళాకాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.